అసెంబ్లీ ఎన్నికల టైంలో అన్ని పార్టీల్లో జంపింగ్స్ ఊపందుకున్నాయి. టికెట్లు రాక కొందరు పార్టీలో ప్రాధాన్యత లేదని ఇంకొందరు గోడ దూకుతున్నారు. అన్ని పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటిస్తే మరిన్ని మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారుతున్న నేతల సంఖ్య పెరిగిపోతోంది. టికెట్ రాలేదని కొందరు, సొంత పార్టీలోని నేతలతో ఇబ్బందులతో మరికొందరు, ఉన్న పార్టీలో భవిష్యత్తు లేదని తమ దారి తాము చూసుకుంటున్నారు. వాయిదా ఉంటుందని అనుకునే పార్టీలోకి ముందస్తు హామీలతో చేరిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో అటూ ఇటూ మారుతున్న నేతల లిస్టు పెద్దగానే ఉంది. కొందరు నేతలైతే ప్రధాన పార్టీలన్నింటినీ చుట్టేసి గతంలో తాము పనిచేసిన పార్టీలోకి తిరిగి వెళ్లిపోతున్నారు. అన్ని పార్టీల కంటే ముందు 115 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్. సీట్లు రాని లీడర్లు అసంతృప్తికి గురయ్యారు. వీరిలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తనను కాదని, ఎస్టీ కూడా కాని లీడర్ కు టికెట్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. పార్టీని వీడకుండానే కాంగ్రెస్ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం రేవంత్ ను కలిసి హస్తం పార్టీలోకి లైన్ క్లియర్ చేసుకున్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన కొడుకు జెడ్పీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొన్ని నెలల కిందట గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల ప్రకటించిన స్థానాల్లో గద్వాల టికెట్ దక్కించుకున్నారు సరిత. తన కొడుకు రోహిత్ కు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బయటికి వచ్చారు. కాంగ్రెస్ లో చేరి తండ్రి కొడుకులిద్దరూ టికెట్లు సాధించారు. నకిరేకల్ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఆ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ లో చేరి కల్వకుర్తి టికెట్ పొందారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ను వీడే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలు మారుతున్న లీడర్లలో కాంగ్రెస్ నుంచే ఎక్కువ మంది ఉంటున్నారు. టికెట్ల కోసం అప్లికేషన్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసే వరకు చాలా మంది లీడర్లు అసంతృప్తికి లోనయ్యారు. మల్కాజ్గిరి టికెట్ రాలేదని, నందికంటి శ్రీధర్ మెదక్ టికెట్ దక్కలేదని ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 45 ఏండ్ల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా టికెట్ రాదన్న అసంతృప్తితో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ ను వీడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉప్పల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన రాగిడి లక్ష్మారెడ్డి కూడా బీఆర్ఎస్ లోకి వెళ్లారు. మేడ్చల్ టికెట్ దక్కలేదన్న కారణంతో హరివర్ధన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో బీసీలకు సీట్ల కోసం కొట్లాడుతున్న సీనియర్ నేత చెరుకు సుధాకర్ కూడా పార్టీ వీడుతున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి ఎంట్రీతో తనకు టికెట్ రాదని భావించిన యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపి తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు. భువనగిరి టికెట్ ను ప్రకటించారు. దీంతో టికెట్ తనకే వస్తుందని ఇన్నాళ్లు ధీమాతో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డికి షాక్ తగిలింది. బీజేపీలో కనిపించిన జోష్ చూసి చాలా మంది లీడర్లు ఆ పార్టీలోకి క్యూ కట్టారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో సీన్ మారింది. చాలా మంది బీజేపీ లీడర్లు ఆలోచనలో పడ్డారు. కొందరు బీఆర్ఎస్ వైపు వెళ్లగా మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు చెప్తున్నారు. మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ కూడా నెలన్నర కిందట కాంగ్రెస్ లో చేరి జహీరాబాద్ టికెట్ సాధించారు. రేవూరి ప్రకాష్ రెడ్డి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలు మారే లీడర్లు తమకు వచ్చే ఆఫర్లతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదనుకుంటే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ లేదా లోక్సభ టికెట్ల హామీలను తీసుకుని జంప్ అవుతున్నారు. టికెట్లు సర్దుబాటు కాకపోతే చివరకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇస్తారనే గ్యారంటీతో వెళ్తున్నారు.